హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ బటన్ కొట్టేయండి. ఫ్రెండ్స్, అలానే ఈ లొకేషన్ ఎలా ఉందనేది కూడా ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వాటర్ ఫ్లోయింగ్ అంతా రామడుగు గ్రామానికి దగ్గరలో ఉన్న బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళే వాటర్. ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్తున్న వాటర్ మొత్తం నిన్న పారెట్ వంటి ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన వాటరే. ఈ బ్రిడ్జ్ గుండా వెళ్తూ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ చిన్న చిన్న చెరువుల్లోకి చేరుతాయి. అలా చెరువుల్లోకి చేరిన నీరు చిన్న చిన్న కాలువల ద్వారా ఆయా గ్రామాలకు చుట్టుపక్కల ఉన్న పొలాల్లోకి వెళ్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇలా ఈ ప్రాజెక్టు పారడము అలానే ఈ బ్రిడ్జి కింది నుంచి నీరు వెళ్ళడము అనేది అరుదుగా సంవత్సరానికి ఒకసారి జరుగుతూ ఉంటుంది. భారీగా పడిన వర్షాల ద్వారా మాత్రమే ఈ ఫ్లోయింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా ప్రాజెక్టు ద్వారా వచ్చిన వాటర్ మొత్తం గ్రామానికి చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ నిండి 2 నుంచి 3 సంవత్సరాలు పంటలు పండడానికి సరిపోయే విధంగా నీరచ్చి చేరుతుంది. 2 నుంచి 3 సంవత్సరాల వరకు పంటలకు నీరు లేదు అనే విషయమే మర్చిపోతారు రైతులు. ఇలా ప్రాజెక్టు ద్వారా ఫ్లోయింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది వనభోజనాలకు వచ్చి ఎంతో ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూడాలనిపిస్తుందా? ఆలస్యం చేయకుండా రాముడి గ్రామానికి వచ్చేయండి, ఇందులో ఎంజాయ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి వీడియో కోసం ఇస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.